మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ. స్వీటీ అనుష్క శెట్టి నటించిన సినిమా రిలీజ్ అయి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్న ఆ సమయం మాత్రం రావడం లేదు. ఇంతకీ అనుష్క నటించిన నిశ్శబ్దం రిలీజ్ ఎప్పుడు అంటే దానికి తాజాగా క్లారిటీ వచ్చేసింది. నిశ్శబ్దం చిత్రాన్ని జనవరి 31న రిలీజ్ చేయనున్నారు. అయితే ఎప్పట్లానే స్వీటీకి మరోసారి తీవ్రమైన కాంపిటీషన్ ఎదురవుతుంది. భాగమతి చిత్రాన్ని 2018 జనవరి 26న రిలీజ్ చేశారు. అయితే భాగమతికి పోటీగా రవితేజ సినిమా రిలీజ్ అయింది. సాయితేజ్, నాగశౌర్య, వరుణ్ తేజ్ లాంటి హీరోలు నటించిన సినిమాలు ఒకదాని వెంట ఒకటిగా రిలీజ్ అయ్యాయి. అయితే అన్నిటినీ నెగ్గుకొచ్చిన భాగమతి స్వీటీకి సంతృప్తికరమైన ఫలితాన్నిచ్చింది. ఈసారి కూడా నిశ్శబ్దంకి సేమ్ కాంపిటీషన్ రిపీట్ అవుతుంది. మరోసారి మాస్ మహారాజా రవితేజ అనుష్కకు కాంపిటీషన్ కాబోతున్నాడు. మాస్ రాజా నటించిన డిస్కోరాజా జనవరి చివరిలోని రిలీజ్ కానుంది. అతడితో పాటు యంగ్ హీరోలు శర్వానంద్, దేవరకొండ, నితిన్ నటించిన సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ పోటీని ఎదురొడ్డి స్వీటీ సినిమా ఎలాంటి ఫలితం అందుకోనుంది అన్నది సస్పెన్స్. మరోసారి భాగమతి మ్యూజిక్ ని రిపీట్ చేస్తూ నిశ్శబ్దం హిట్ అవుతుందా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని కోన వెంకట్, మధు వంతెన బృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా బహుభాషా చిత్రంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.